నేటి వీడియోలో చార్ధామ్ ఆలయాలలో మూడవ ధామమైన కేదార్నాథ్ యాత్ర గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పూర్తి వివరాల కొరకు వీడియో చివరి వరకు చూడండి. మరియు వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంతకుముందు వీడియోలలో చార్ధామ్ యాత్ర సమగ్ర సమాచారం మరియు యమునోత్రి గంగోత్రి ఆలయాల గురించి తెలుసుకోవడం జరిగింది. మీరు గనక ఆ వీడియోలు చూడనట్లయితే ఆ వీడియో లింక్లను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. కేదార్నాథ్ క్షేత్రం జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా మరియు పంచకేదార్లలో ఒకటిగా పేరుగాంచిన క్షేత్రం. ఈ ఆలయాన్ని ఆదిశంకరాచార్యుల వారిచే నిర్మించడం జరిగిందని నమ్ముతారు. కేదార్నాథ్ పవిత్ర మందాకిని నదికి దగ్గరగా ఉండి సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో కొలువై ఉన్న దివ్యక్షేత్రము. కేదార్నాథ్ చుట్టూ ఎత్తైన మంచు పర్వతాలు ఉంటాయి. ఈ ఆలయ సందర్శన కోసం ప్రతి ఏటా అనేక మంది భక్తులు దేశ విదేశాల నుండి వస్తుంటారు. ముఖ్యంగా వేసవికాలం అనగా మే జూన్ నెలలలో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో ఇక్కడ విపరీతంగా మంచు కురవడం వల్ల దాదాపు 6 నెలల పాటు ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఆ సమయంలో కేదార్నాథ్ నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉఖీమఠ్ అనే గ్రామంలో కేదారేశ్వరిని తీసుకెళ్లి పూజలు చేస్తారు. ఉత్తరకాశీ నుండి కేదార్నాథ్ చేరుకోవడానికి ప్రధానంగా 3 మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది ఉత్తరకాశీ నుండి చెమ్యాల, ఘన్సాలి, మయాలి, తిల్వారా, అగస్త్యముని, గుప్తకాశీ మీదుగా కేదార్నాథ్ చేరుకోవడం. ఈ మార్గం దూరం దాదాపు 223 కిలోమీటర్లు. రెండవది ఉత్తరకాశీ నుండి లంబుగావ్, మలేథా, కీర్తినగర్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, అగస్త్యముని, గుప్తకాశీల మీదుగా కేదార్నాథ్ చేరుకోవడం. దీని దూరం దాదాపు 243 కిలోమీటర్లు. మూడవ మార్గం ఉత్తరకాశీ నుండి న్యూ తెహ్రి, కీర్తినగర్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, అగస్త్యముని, గుప్తకాశీల మీదుగా కేదార్నాథ్ చేరుకోవడం. ఈ దూరం దాదాపు 324 కిలోమీటర్లు. ఈ 3 మార్గాలలో ఎక్కువగా టూరిస్టులు 3వ మార్గం ద్వారా వెళ్తుంటారు. ఎందుకంటే ఈ మార్గంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ మార్గం ద్వారా ప్రయాణ సమయం దాదాపు 10 నుండి 11 గంటలు పట్టే అవకాశం ఉంది. మిగతా 2 మార్గాల ద్వారా ప్రయాణ సమయం 8 నుండి 9 గంటలు పట్టే అవకాశం ఉంది. ప్రైవేట్ ట్యాక్సీల ద్వారా కానీ లేదా బస్సులలో కానీ వెళ్ళవచ్చు. బస్సులు ఉత్తరకాశీ నుండి ఎక్కువగా ఉదయం వేళ స్టార్ట్ అవుతాయి. ఈ మార్గంలో భక్తులు ఎక్కువగా 3 ప్రదేశాలలో బస చేస్తారు. మొదటిది గుప్తకాశీ. ఇక్కడి నుండి సోన్ప్రయాగ్ వరకు దాదాపు 30 కిలోమీటర్ల దూరం. ఇక్కడ అనేక రకాల హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఇక భక్తులు బస చేసే 2వ ప్రదేశం సోన్ప్రయాగ్. ఇక్కడ భక్తులు అధికంగా బస చేస్తూ ఉంటారు. ఇక భక్తులు బస చేసే 3వ ప్రదేశం గౌరీకుండ్. ఈ 3 ప్రాంతాలలో రష్ని బట్టి రూమ్ల ధరలు మారుతూ ఉంటాయి. డార్మిటరీ రూమ్స్ దాదాపు 500 నుండి 1000 రూపాయల వరకు, హోటల్ రూమ్స్ దాదాపు 2000 రూపాయల నుండి 5000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. అందుకే భక్తులు ముందుగానే ఉండవలసిన ప్రదేశంలో GMVN గెస్ట్ హౌజులను బుక్ చేసుకోవడం ఉత్తమం. మీరు ఉత్తరకాశీ నుండి సోన్ప్రయాగ్ వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో రుద్రప్రయాగ్ అనే ప్రాంతం వద్ద అలకానంద నది మరియు మందాకిని నదుల సంగమ స్థలం ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పంచప్రయాగ్లలో ఒకటిగా భక్తులు భావిస్తారు.
అలాగే గుప్తకాశీ అనే ప్రాంతంలో ప్రముఖ విశ్వనాథ్ మందిరం, అర్ధనారీశ్వర్ మందిరాలను మరియు మణికర్ణిక కుండులను దర్శించవచ్చు. కేదారేశ్వరుని శీతాకాల విడిది అయిన ఉఖీమఠ్ ఆలయం గుప్తకాశీ నుండి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు కానీ, ప్రైవేట్ ట్యాక్సీలు కానీ లేదా సొంత వాహనాలు కానీ కేదార్నాథ్ వరకు వెళ్ళవు. కేదార్నాథ్కు ముందే సోన్ ప్రయాగ్ అనే ప్రాంతంలో వెహికల్స్ అన్నిటినీ ఆపివేయడం జరుగుతుంది. ఇక్కడ అతిపెద్ద పార్కింగ్ అందుబాటులో ఉండడం వల్ల ఇక్కడనే అన్ని వాహనాలను ఆపాల్సి ఉంటుంది. ఇక్కడి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే గౌరీకుండ్ అనే ఊరి వరకు అక్కడి లోకల్ జీపులు మాత్రమే నడుస్తుంటాయి. దీనికి గాను ఒకరికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. జీపులలో ఎక్కడానికి ఉదయమే భక్తులు క్యూలైన్లలో నిల్చొని ఉంటారు. కావున ఎంత తొందరగా మీరు వెళ్తే అంత తొందరగా జీపులో గౌరీకుండ్ వరకు వెళ్ళవచ్చు. అక్కడి నుండి 16 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి కేదార్నాథ్ చేరుకోవాలి. రాత్రిపూట మీరు ఎక్కడ బస చేసినా కూడా సోన్ ప్రయాగ్ నుండి లోకల్ జీపుల ద్వారా గౌరీకుండ్ అనే ప్రాంతానికి చేరుకోవాలి. ఇక్కడి నుండి ట్రెక్కింగ్ ప్రారంభమవుతుంది. దాదాపు 16 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేసి కేదార్నాథ్ ఆలయానికి భక్తులు చేరుకుంటారు. ఈ ట్రెక్కింగ్ చేయడానికి దాదాపు 5 నుండి 6 గంటల సమయం పడుతుంది. కొందరికి ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం ఉంది. సమయం అనేది మీ శరీర సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ట్రెక్కింగ్ చేయలేని భక్తులకు పోనీలు అనగా గుర్రాలు, పిట్టు మరియు పల్కీలు కూడా అందుబాటులో ఉంటాయి. పోనీలకు ఒకవైపు వెళ్ళడానికి దాదాపు 2,500 రూపాయల ఛార్జ్ చేస్తుంటారు. తిరిగి రావడానికి మరొక పోనీ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. పిట్టులకు అప్ అండ్ డౌన్ రెండూ కలిపి ఒక రోజుకి దాదాపు 5,000 రూపాయల నుండి 6,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. డోలీలకు అప్ అండ్ డౌన్ రెండూ కలిపి ఒక రోజుకి దాదాపు 7,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. వీటి యొక్క ధరలు భక్తుల రష్ని బట్టి, వ్యక్తి యొక్క బరువును బట్టి మారుతుంటాయి. ఇలా కేదార్నాథ్ ఆలయాన్ని చేరుకున్న తర్వాత చాలామంది భక్తులు ఆ రాత్రి అక్కడే బస చేసి మర్నాడు ఉదయం కేదారేశ్వరుని దర్శించి తిరిగి ట్రెక్కింగ్ చేసి సోన్ ప్రయాగ్ లేదా తాము బస చేసిన ప్రాంతానికి చేరుకుంటారు. కేదార్నాథ్లో బస చేయడానికి జీఎంవీఎన్ గెస్ట్ హౌస్లతో పాటు ఇతర ప్రైవేట్ టెంట్లు, రూమ్లు కూడా లభిస్తాయి. వీటి ధర 600 నుండి 2,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ రూమ్లను ముందుగానే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవడం మంచిది. ఒకవేళ భక్తుల రద్దీ అధికంగా ఉంటే రూమ్లు దొరకక ఇబ్బంది పడవలసి ఉంటుంది. భక్తులు ఆ రోజు విశ్రాంతి తీసుకొని మర్నాడు స్వామిని దర్శించి ఇక్కడే ఆలయానికి దగ్గరలో ఉన్న ఆదిశంకరాచార్యుల వారి సమాధిని కూడా దర్శించి తిరుగు ప్రయాణమవుతారు. కొందరు ఔత్సాహికులు ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందాకిని నది జన్మస్థలం అయిన చోరాబారి గ్లేషియర్ని మరియు చోరాబారి తాల్ను ట్రెక్కింగ్ ద్వారా సందర్శిస్తారు. భక్తులు సోన్ ప్రయాగ్లో లేదా ఇతర ప్రదేశంలో తాము బస చేసిన రూమ్కి తిరిగి వచ్చి ఆ రోజు నైట్ స్టే అక్కడ చేసి మరుసటి రోజు 4వ ధామమైన బద్రీనాథ్ దర్శనానికి వెళ్తారు. కొందరు భక్తులు తాము ఇంతకుముందు బస చేసిన ప్రదేశంలో కాకుండా సోన్ ప్రయాగ్కు 8 కిలోమీటర్ల దూరంలో త్రియుగి నారాయణ్ అనే ప్రాంతంలో బస చేసి అక్కడి త్రియుగి నారాయణుణ్ణి ఆలయాన్ని సందర్శించి మరుసటి రోజు బద్రీనాథ్కి వెళ్తారు. కేదార్నాథ్కి హెలికాప్టర్లో వెళ్ళి రావాలనుకునే భక్తుల కోసం గుప్తకాశీ, ఫాటా, సర్సీ, సీతాపూర్ల నుండి వివిధ రకాల సంస్థలు హెలికాప్టర్ సర్వీసును నడిపిస్తున్నాయి. గుప్తకాశీ నుండి కేదార్నాథ్కి అప్ అండ్ డౌన్ ఛార్జెస్ దాదాపు 9,000 రూపాయల వరకు, ఫటా మరియు సెర్సీ నుండి దాదాపు 6,000 రూపాయల వరకు, సీతాపూర్ నుండి దాదాపు 5,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఈ టికెట్ల ధరలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.
వాతావరణం అనుకూలంగా లేకపోతే ఈ సర్వీసులు వాయిదా పడే అవకాశం ఉంది. నాలుగు ధామాలను కాక కేవలం హరిద్వార్, రిషికేశల నుండి డైరెక్ట్గా కేదార్నాథ్ యాత్ర చేయాలనుకునేవారు ఆ ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. బస్ టికెట్ ధర దాదాపు 400 రూపాయల వరకు ఉంటుంది. దూరం దాదాపు 230 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ప్రయాణ సమయం 8 నుండి 9 గంటలు. బస్ సౌకర్యమే కాకుండా ప్రైవేట్ ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. కేదార్నాథ్ ప్రాంతంలో వాతావరణం చాలా చల్లగా ఉండడంతో ఉలెన్ దుస్తులు, అలాగే రెయిన్కోట్, డ్రై ఫ్రూట్స్, మెడిసిన్స్, ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్, టార్చ్ లైట్, ట్రెక్కింగ్ షూస్ లాంటివి వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు. తర్వాత భాగంలో బద్రీనాథ్ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం.